కరోనా వైరస్ పై సమిష్టి పోరాటం చేసి నివారిద్దామని విజయనగరం బొబ్బిలి కరోనాపై ఎన్నో రకాలుగా అవగాహన కల్పిస్తున్నామని కనీసము ప్రజలు సహకారం అందించాలని సిఐ కేశవరావు కమిషనర్ నాయుడు హెచ్చరించారు. మొన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ యావత్తు లాక్డౌన్ ప్రకటించారు. అయినప్పటికీ కూడా ప్రజల్లో ఏమాత్రం చలనం లేదు. ప్రతి ఒక్కరు కూడా మీ టీవీలో ప్రతి ఛానల్లో ఈ మహమ్మారి తాలూకా పర్యవసానం చూస్తూనే ఉన్నారు. కానీ మీలో ఎవరిలో చలనం అయితే కనిపించట్లేదు. ఈరోజు ప్రపంచ దేశాలు డెవలప్డ్ కంట్రీస్ ఎంత సఫర్ అవుతున్నాయో అదంతా మనం టీవీలో చూస్తూనే ఉన్నాం, మన వాట్సాప్లో చూస్తూనే ఉన్నాం, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయినప్పటికి కూడా మేము బొబ్బిలి పురవీధుల్లో తిరుగుతూ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి జంక్షన్లో కూడా చెప్తూనే ఉన్నాము 3 రోజుల నుంచి. కానీ మీలో ఏదైతే స్పందన రావాలో, ఏదైతే మీలో ఆ చేంజ్ రావాలో, ఆ చేంజ్ అయితే మీలో కనిపించట్లేదు. దయచేసి మరొకసారి అందరికీ చెప్తున్నాం, 144 సెక్షన్ విధింపు జరిగింది ఆల్రెడీగా. అలాగే ఇంచుమించు కర్ఫ్యూ వాతావరణంలోనూ ఉంటేనే మనము ఈ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండగలుగుతాం. దీన్ని వ్యాప్తి చేయకుండా ఉండటానికి ఒకే ఒక్క దారి మనం సోషల్ డిస్టెన్స్ని పాటించడం. సోషల్ డిస్టెన్స్ అంటే మనిషికి మనిషికి కనీసం 4 మీటర్లు, కనీసం 15 నుంచి 20 అడుగుల దూరం ఉండాలి. మనిషికి మనిషికి 15 నుంచి 20 అడుగుల దూరం ఉండాలని వింటున్నారు, కానీ మీరు ఎవరు కూడా అది పాటించట్లేదు. వైరస్ అనేది మనిషికి మనిషి టచ్ చేస్తే అది సంక్రమిస్తుంది. అలాగే గాలిలో కూడా సుమారు 12 గంటల సేపు వైరస్ అనేది బతుకుంటుంది. 5 అడుగులు మెయింటైన్ చేయాలి. ప్రజలు కూడా సత్యంతో మెలగాలి, సంస్కారంతో మెలగాలి. ఇంత చెప్తున్నా సరే ఇంకా వినిపించుకోవట్లేదంటే అది మూర్ఖత్వానికి నిదర్శనం. అది ఒక విధంగా ఇప్పుడు మేము హెచ్చరిస్తూనే ఉన్నాం, ముందు మేము బోధిస్తున్నాం, తర్వాత హెచ్చరిస్తున్నాం, దాని తర్వాత పర్యవసానాలు మేమైతే కేసులు కడతాం. చిన్నపిల్లలు ఇంటికి తీసుకెళ్ళండి.